గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమైనవేనని, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల ఉత్పత్తులు వర్తక వాణిజ్య బిల్లు 2020, ధరల హామీ పంటల సేవల అంగీకార బిల్లు 2020, నిత్యావసర ఉత్పత్తుల బిల్లు 2020లన్నీ కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. దీనివల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, నియోజకవర్గ అధ్యక్షుడు భానుప్రకాష్ రావు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్, రాచకొండ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు గుంతుకు శ్రీను, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి కృష్ణారెడ్డి, యువజన సంఘం జిల్లా నాయకుడు శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, బబ్లు రాజు, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పు రవి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, గణేష్, వినయ్, ఎన్ఎస్యుఏ నాయకులు మనోజ్, భిక్షపతి, బాను, నాగరాజ్, స్వామి, భరత్, వంశీ, రాకేష్, సందీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అన్యాయం జరిగే విధంగా, రైతు రాజు అనే దానికి వ్యతిరేకంగా ఈరోజు రైతులు బానిసలు చేసే విధంగా, కార్పొరేట్ వ్యవసాయానికి సహకారం అయ్యే విధంగా, కార్పొరేట్ వాళ్లకు లాభం చేకూర్చే విధంగా, రైతులకు బలి తీసుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 3 బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అనేక విధానాలకు పాల్పడుతూ ఒక నియంతృత్వ స్థాయిలో ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ స్థాయి ఉందంటే, కేంద్రంలో కూడా భారతదేశంలో వ్యాప్తంగా ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి మోడీ గారి పాలన, ఎన్డీఏ పాలన జరుగుతూ ఉన్నది. పార్లమెంటులో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాన్ని బిల్లుల రూపంగా మార్చి కేంద్ర ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక బిల్లును అమలు పరిచినందుకు దాన్ని కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది.